వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆదివారం రోజు జరిగిన శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా విచ్చేసిన భక్త జనానికి తన తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్కి అపకర్తం మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన శ్రీరామనవమి పర్వదినానికి విచ్చేసిన భక్త జనానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తన తండ్రి అయిన పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నేతలు జిలుక రమేష్, కొమరయ్య, కనకరపు రాకేష్, తోటల హరి, సగ్గు పద్మ, అరుణ్ తేజాచారి, నాగభూషణం, లక్ష్మి, విష్ణు తదితరులు హాజరయ్యారు. సీతారాముల కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగద్దని మా తండ్రి పొన్నం సత్తయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చల్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఆది శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా నాగభూషణం గారు, మీకు అందరు స్థానిక నాయకత్వం అంతా కూడా చిలకరమే అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం, రాకేష్ గారు అందరు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ చల్లని స్వీకరించి ఆ దేవుని చేసేటువంటి సేవలో మరింత భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు సేద తీరడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి తండ్రి పేరిట మరి ఇక్కడ పెద్ద ఎత్తులో ట్యాంకర్ ద్వారా మజ్జిగ తీసుకొచ్చి మరి సేవాభావంతో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి జరుగుతుంది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు అందజేస్తూ మరి సీతారామ చంద్రస్వామి కళ్యాణికి వచ్చే భక్తులందరూ కూడా మరి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇలాంటి సేవా కార్యక్రమం మరింత ఎక్కువగా చేసేటువంటి కార్యక్రమంలో పొన్న ప్రభుత్వం ముందుంటారని చెప్పినప్పుడు ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అర్ధారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమయం. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అందరూ కూడా లోక కళ్యాణం ఉండాలనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు అందరం వాడ వాడన ఊరూరున శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం. దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం.